హలో, వెల్కమ్ బ్యాక్ టు ఏకే షార్ట్స్. వైజాగ్ వేదిగ్గా చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే చూడబోతుంది ఈరోజు ఈవినింగ్. ఈ ఈవినింగ్ మ్యాచ్ మంచిగా పర్ఫార్మెన్స్ మంచిగా వచ్చే అవకాశం ఉంది. వైజాగ్ గ్రౌండ్లో ప్యాక్ గ్రౌండ్ అయితే ఉండబోతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైజాగ్ పీపుల్స్ ఎలా అంటే మ్యాచ్ వస్తే మాత్రం ఖచ్చితంగా కెపాసిటీ ఫుల్ అయిపోద్ది, క్రౌడ్ ఫుల్. అది కూడా సిఎస్కే మ్యాచ్ అంటే ఖచ్చితంగా మనం ఫుల్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ అయినా కానీ ఇక్కడ సిఎస్కే ఫ్లేవర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ముందుగా మ్యాచ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే వరుసగా రెండు ఓటమిల తర్వాత ఈ మ్యాచ్కి అయితే వస్తున్నారు. వాళ్ళైతే ఖచ్చితంగా గెలుపు పాట పట్టాలనే వాళ్ళైతే ప్లాన్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సిఎస్కే కూడా రెండు మ్యాచ్ గెలుపుతో వస్తున్నారు. వాళ్ళైతే ఈ విన్నింగ్ బ్యాటిల్ని కంటిన్యూ చేస్తే బెటర్ అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ పిచ్ ఎలా ఉంటుందంటే, ఈ పిచ్ చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి రన్స్ ఫీస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. లాస్ట్ మనం చూసుకుంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగినా కూడా అక్కడ చాలా రన్ ఫెస్ట్ అయితే మనం చూసా వచ్చాము. ఇండియా ఒక మ్యాచ్ కూడా అడిగింది ఇక్కడ ఈ పిచ్ పైన, అక్కడ కూడా మంచి రన్స్ అయితే రావడం మనం చూసాం రీసెంట్గా. సో హోప్ఫుల్లీ ఇది ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏదో టాస్ గెలిచి బ్యాటింగ్ ఐ మీన్ ఫస్ట్ బౌలింగ్ చేస్తారో వాళ్ళకి కొంచెం మోయిశ్చర్లో స్వింగ్ ఉంటుంది, ఎందుకంటే హాబా పక్కన కాబట్టి ఖచ్చితంగా స్వింగ్ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే బౌలింగ్ చేస్తారు వాళ్ళు కొంచెం ఫస్ట్ 6 అవర్స్ కానీ మంచి స్వింగ్ లభించే అవకాశం ఉంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే టీమ్స్ అయితే ఆలోచిస్తాయి, టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఈ పిచ్ పైన. ఎందుకంటే చేసింగ్ గ్రౌండ్ జీవు కొంచెం తక్కువ ఉన్నా కానీ చేసింగ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు ఏదైతే వైజాగ్ గ్రౌండ్. హోప్ఫుల్లీ వాళ్ళు టాస్ గెలిచి ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు. అది ఫస్ట్ సిక్స్ ఓవర్స్ కానీ గట్టిగా యూజ్ చేసుకోగలిగితే, స్వింగ్ యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా టాప్ ఆర్డర్స్ వికెట్ తీసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అయితే టీమ్స్ అయితే ఆలోచిస్తూ ఉంటాయి. సో చూద్దాం ఏం చేస్తారు టాస్ గెలిచి. దాంతోపాటు చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కాంబినేషన్ సెట్ చేయడానికి. ఎందుకంటే ఓపెనింగ్ ఓకే, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ ఉన్న మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ తర్వాత అంత పెద్ద ఎఫెక్టివ్గా ఎవరు కనపడలేదు. లాస్ట్ మ్యాచ్లో ట్రిస్టన్ స్టార్క్స్ బాగానే పర్ఫామ్ చేశాడు, అది చాలా వాళ్ళకి పాజిటివ్ అని చెప్పొచ్చు ఆ పర్ఫార్మెన్స్ అయితే. అట్ ద సేమ్ టైం బౌలింగ్లో చూసుకుంటే ఓకేగా ఉంది, ఎక్కువ అంత ఎఫెక్టివ్గా పర్ఫార్మెన్స్ అయితే బౌలర్స్ కనపడలేదు. అక్షర్ పటేల్ మంచిగా కట్టడ్ చేస్తున్నాడు కానీ వికెట్స్ రావట్లేదు, ఓన్లీ ఎకనామికల్ ఓవర్స్ వేస్తున్నాడు. ఇంకోటి కుల్దీప్ యాదవ్ అటాకింగ్ చేస్తున్నాడు కానీ అతను అయితే షో ఆఫ్ చేస్తున్నారు టీమ్స్ కూడా. అతను మైట్ బి కొంచెం అతను సెకండ్ పిల్లలు ఆడేసి అతను బౌలింగ్లో మిగతా ఓవర్స్లో అటాక్ చేసే విధంగా వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు టీమ్స్ కూడా. కుల్దీప్ యాదవ్ వికెట్స్ తీయకుంటా ఉండేదాని కోసం. అట్ ద సేమ్ టైం వాళ్ళ బౌలింగ్ కూడా చూస్తాను, నౌకి కూడా కంబ్యాక్ ఇచ్చాడు, అంత మంచి పర్ఫార్మెన్స్ రాలేదు నౌకి నుంచి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్నాడు, కొంచెం అటు ఇటు అవుతుంది మ్యాచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా అతనికైతే లాస్ట్ మ్యాచ్ ఎగ్జామ్షన్ ఇచ్చినా కానీ ఈ మ్యాచ్లో అతను మంచి పర్ఫామ్ చేయాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో ఎండ్లో సిఎస్కే చూసుకుంటే వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. కాంబినేషన్స్ విధంగా అయితే చూసుకుంటే వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే కానీ వాళ్ళకున్న బ్యాకప్స్ అయితే చాలా స్ట్రాంగ్ స్క్వాడ్ అయితే ఉంది సిఎస్కే మనం చెప్తాం. లాస్ట్ మ్యాచ్ కూడా మంచి కంప్లీట్ పర్ఫార్మెన్స్ వచ్చింది వాళ్ళకి. గుజరాత్ టైటన్స్ అవ్వలలుగా ఓడించడం మనం చూస్తూ వచ్చాం, మంచి రన్స్ కొట్టారు. అట్ ద సేమ్ టైం మంచిగా డిపెండ్ చేయగలరు ఆ పిచ్ పైన. ముస్తాఫిజర్ అయితే మీ మతీష్ పత్రినాయన్, దీపక్ చహర్ మంచి మంచి బౌలింగ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నారు. సేమ్ టైం జడేజా మనకు తెలిసిన మంచి స్పిన్నర్ యూజ్ అవుతూనే ఉంటాడు. తుషార్ దేశపాండే నుంచి కూడా లాస్ట్ మ్యాచ్ వికెట్స్ రావడం మనం చూస్తూ వచ్చాం. సో ఈ విధంగా వాళ్ళకైతే మంచి కంప్లీట్ పర్ఫార్మెన్స్ వచ్చింది లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్ కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేయాలని వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి టాప్ ఆర్డర్లో చూసుకుంటే రచిత్ రవీంద్ర అటాకింగ్ భయంకరంగా ఆడుతూ ఉన్నాడు, అతను ఏ విధంగా కట్టడి చేయగలతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోలా ధృతరాజ్ ఎక్కువ స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే అవకాశం ఉంది, ఆ విధంగా అతను అయితే యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా మంచి స్క్వాడ్ అయితే ఉంది సిఎస్కే అయితే చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నారు. వాళ్ళకి ఎక్కడైనా డ్రాపింగ్ ఎక్కడైనా ఉందంటే మాత్రం అది మిడిల్ ఓవర్స్లో డారి మిచ్చారు రహానే, వీళ్ళిద్దరు కొంచెం స్లో అవుతా కనిపించారు. అంత అటాకింగ్ ఏదో టాప్ ఆర్డర్ అటాకింగ్ యూజ్ చేసుకోలేకపోతున్నా అనిపించింది నాకైతే. ఆ అటాకింగ్ యూజ్ చేసుకునే విధానానికి అట్ ద సేమ్ టైం ఢిల్లీ బౌలింగ్ కూడా బాగుంది. మిడిల్ ఓవర్స్లో ఏదైతే కుల్దీప్ యాదవ్ అదేవిధంగా అక్షర్ పటేల్ వేస్తారో, ఈ ఇద్దరికి రహానే ప్లస్ డారి మిచ్చర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారో అది ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది మనకైతే. ఈ విధంగా సిఎస్కే అయితే చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. అంత పేపర్ అయితే చాలా మంచి టీం ఉంది ఈ మ్యాచ్లో చూసుకుంటే, అంత పేపర్ కూడా బెటర్ టీమ్ ఏదంటే సిఎస్కే అని చెప్పొచ్చు. మోస్ట్లీ విన్ అయ్యే అవకాశం కూడా సిఎస్కే ఎక్కువ ఉంది ఈ పిచ్లో, ఎందుకంటే రన్స్ రాబట్టే పిచ్ అదేవిధంగా కట్టడి చేయగల మతీష్ పత్రినా, ముస్తాఫీ రహమాన్తో కట్టడి చేయగల బౌలర్స్ ఉండడంతో మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫేవరెట్స్కి అయితే ఖచ్చితంగా సిఎస్కే ఉండబోతుంది ఈ పిచ్లో. సో ఈరోజు ఇట్లా ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడితే మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ లెవెల్ సిఎస్కే అయితే కంటిన్యూ చేస్తారు, ఎటువంటి చేంజెస్ అయితే చేయబోరు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మంచి టీం ఉంది, చేంజెస్ అవసరం లేదు. సేమ్ టీం యూజ్ చేసుకునే అవకాశం ఉంది సిఎస్కే టీం అయితే. అంటే సేమ్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే వాళ్ళకైతే చేంజెస్ అయితే అవసరం కనబడుతుంది. దిక్కిపోయి రెండు అవకాశాలు వచ్చాయి, లేదు ఈ మ్యాచ్ కూడా అతను బ్యాకప్ చేద్దాం. ఆంధ్రాలో మంచి అయితే డొమెస్టిక్ సర్కిల్లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, ఇది హోమ్ గ్రౌండ్ కూడా కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకో మ్యాచ్ కూడా కంటిన్యూ చేద్దాం అంటే రికబీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఒక మ్యాచ్ ఈ వన్ డౌన్ అతను యూజ్ చేసుకుని సేమ్ ప్లేయింగ్లో వెళ్ళే అవకాశం ఉంది, లేదు రికబోయ్ వదిలే ప్రతిశాంతి తీసుకొద్దాం అనుకుంటే ఆ విధంగా వాళ్ళైతే ప్లాన్ చేస్తారు. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో పిచ్ అనుకూలంగా తీసుకునే అవకాశం అయితే ఉంది మనకి అని చెప్పి సిఎస్కే అని. సో చూద్దాం ఈ మ్యాచ్ ఎలా జరగబోద్దు, మంచి రన్ ఫెస్ట్ చూసే అవకాశం ఉంది. వైజాగ్లో ఏదో ఉంటారో ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళని మంచి రన్ ఫెస్ట్ అయితే మనం చూస్తాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఫ్రెండ్స్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ పెట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్.